దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి నియోజకవర్గం నుంచి 2019 శాసనసభ ఎన్నికల్లో మంత్రివర్యులు సిద్ధారాఘవరావు ఎమ్మెల్యేగా పోటీ చేయటం జరుగుతుందని, రాఘవరావు చాలా మంచి నాయకుడని, ఆయన వల్లనే దర్శి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని, ఆయన గెలుపుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని టీడీపీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ కరణం బలరాం కృష్ణమూర్తి స్పష్టం చేశారు. ముళ్ళమూరు మండలం పోలవరంలో ఎస్సీలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రివర్యులు సిద్ధారాఘవరావు, ఎమ్మెల్సీ కరణం బలరాం కృష్ణమూర్తిలు పాల్గొని పట్టాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ కరణం బలరాం మాట్లాడుతూ, బల్లా గారు ఎక్కడ కంటెక్ట్ చేస్తాడు, లేదా వాళ్ళ అబ్బాయి ఏమైనా వాళ్ళు కంటెక్ట్ చేస్తున్నాడా, లేకపోతే ఆయన ఎవరిని ఎక్కడ మారుస్తారు, కాసేపు రాగలరు నర్సరపల్లి పార్లమెంట్ పంపిస్తారు, వాళ్ళ అబ్బాయిని ఎక్కడ పెడతారు, కాసేపు ఏమో నన్ను ఎక్కడ ఇంకో చోట పంపించి వాడు వెంకటేశ్వర చెబుతుంటారు. రకరకాల అనవసరమైన ప్రచారాలు. నాది ఒకటే, నాకున్నంత వరకు ఒక స్పష్టత ఇవ్వదలుచుకున్నాను. నేను ఈ దర్శకానికి సంబంధించి రాఘవరావు క్యాండిడేట్ దాన్ని ఇప్పటి నుంచే మీరు దాన్ని దృష్టి పెట్టుకొని పనిచేయడం తప్ప మీకు ఎలాంటి ఆపవల అవసరం లేదు. నా తత్వం మీకు తెలుసు, ఎవరన్నా నమ్ముకున్న వాళ్ళని నమ్మినట్టు మనం ఆదరించేవాళ్ళే, కానీ వాళ్ళ కింద కంత పెడదామనే ఆలోచనలు ఉన్నాను కాదు. ఇప్పుడు రాజకీయాలు వేరు, అవి వేరుగా ఉన్నాయి. నేను ఎలకాడి నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి నాకు అటువంటి ఆలోచనలు వేరు లేదు. నాతోటి ఉన్నా మనతోటి కలిసి ప్రయాణం చేసేదానికే ప్రయత్నం చేస్తాను తప్ప ఇంకా పది మందికి ఉపయోగపడే విధంగా మేము ఇంకేదైనా సూచనలు సలహాలు ఇస్తుంటాం. మామూలుగా మాకు ఉన్నటువంటి అనుభవం దానికి పనిపడుతుంది. దానివల్ల ఏంటంటే మీరు వేరే ఆలోచనగా సార్ అవకాశం లేదు. మేము ఎప్పుడు కూడా అట్లాంటి డిస్ప్యూట్స్ కూడా మాకేం లేవు. నేను ఏదో ఊహించుకున్నా కూడా అది ఒక స్పష్టత అది ఇవ్వదలుచుకున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. అదేవిధంగా మా ఆయన గెలుపు కోసం అందరూ కృషి చేయండి.